वक्रतुंड महाकाय कोटि सूर्य सम प्रभा निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा। महाभारतం ఇది ఒక అద్భుతమైన మాత్రమైన గ్రంథం. మహాభారతానికి మించిన గ్రంథం మన ప్రపంచం మొత్తంలో ఎక్కడా లేదు. ఎందుకు అంటే మహాభారతం మన ప్రాచీన విధి విధానాలను మనకు తెలియజేయడంతో పాటు ప్రతి ఒక్కరికి జీవిత సత్యాన్ని తెలియజేస్తూ మన జీవన శైలిని జీవించే విధానాన్ని మెరుగుపరుచుకోవడానికి ఎన్నో గొప్ప గొప్ప విలువలను మనకు తెలియజేస్తుంది. ఈ గ్రంథం మంచికి చెడుకు ధర్మానికి అధర్మానికి మధ్య ఉన్న తేడాను తెలుసుకునే జ్ఞానాన్ని అందించడానికి రచించబడిన అద్భుత గ్రంథం. మన హిందూ పౌరాణిక గ్రంథాలలో నాలుగు యుగాల యొక్క వర్ణన మనకు దొరుకుతుంది. ఇందులో మొదటిది సత్యయుగం. ఈ యుగంలో మంచివారు చెడ్డవారు అని వేరువేరు లోకాల్లో నివసిస్తూ ఉండేవారు. వీటినే దేవలోకం మరియు అసురలోకాలుగా వర్ణించబడ్డాయి. రెండవది త్రేతాయుగం. ఈ యుగంలో మంచివారు చెడ్డవారు ఒకే లోకంలో నివసించేవారు. మూడవది ద్వాపరయుగం. ద్వాపరయుగంలో మంచివారు చెడ్డవారు పాండవులు మరియు కౌరవుల రూపంలో ఒకే కుటుంబంలో జీవించేవారు. నాలుగవది కలియుగం. ఈ కలియుగంలో మంచి చెడు అనేవి ఒకే మనిషిలో నిక్షిప్తమై ఉంటాయి. ఇప్పుడు నడుస్తున్నది కూడా ఇదే. అయితే ఈరోజు ద్వాపరయుగంలో జరిగినటువంటి ఒక మహాగాథను వివరిస్తాను. దాని మీదే ద్వాపరయుగం ఆధారపడి ఉంది. దీన్నే మనం మహాభారతం అని కూడా అంటాం. ఈ మహాభారత గ్రంథంలోనే శ్రీకృష్ణుడు అర్జునుడికి అమూల్యమైన గీతాజ్ఞానం అందించాడు. ఈ గీతాజ్ఞానమే లక్షల మంది జీవితాలను ప్రభావితం చేసి గొప్ప గొప్ప వారిగా మార్చింది. ఈ గీతాజ్ఞానాన్ని ఈరోజు హిందువులు మాత్రమే కాకుండా మన దేశంలో ఉన్న వివిధ ధర్మాల ప్రజలతో పాటు ఇతర దేశాల ప్రజలు కూడా విశ్వసిస్తున్నారు. అలాంటి అద్భుతమైన మహత్తరమైన గ్రంథాన్ని ఎపిసోడ్ల రూపంలో అందించే ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీ యొక్క సపోర్ట్ను నాకు అందిస్తారని ఆశిస్తూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను. పూర్వం వేదాలు అన్నీ ఒక్కటిగానే ఉండేవి. అలాంటి వేదాలను వ్యాసుడు నాలుగు భాగాలుగా విభజించాడు. అందుకే ఆయనకు వేదవ్యాసుడు అనే పేరు కూడా వచ్చింది. అయితే ఒకరోజు వేదవ్యాసుడు దేని గురించో దీర్ఘంగా ఆలోచిస్తూ నిద్రలోకి జారుకుంటాడు. అప్పుడు ఆయనకు కొన్ని ఘోరమైన సంఘటనలు కనిపిస్తూ ఉంటాయి. వాటిని చూసిన వేదవ్యాసుడు ఉలిక్కిపడి నిద్రలేస్తాడు. ఆ సంఘటనలు చూసినప్పటి నుంచి వేదవ్యాసుడి మనసు కల్లోలంగా ఉంటుంది. ఏదో కీడు శంకిస్తూ ఉంటుంది. అందుకే ఆయన తపోశక్తితో ధ్యానంలో కూర్చుని భవిష్యత్తులోకి ప్రయాణం చేసి దాని గురించి తెలుసుకోవాలనుకుంటాడు. అలా ధ్యానంలో కూర్చోగానే ఆయన ఒక భయంకరమైన యుద్ధభూమిని చేరుకుంటాడు. అక్కడ ఎటు చూసినా శవాలు కుప్పలుగా పడి ఉంటాయి. అలాంటి మహాభయంకరమైన యుద్ధాన్ని వ్యాసుడు ఇంతకు ముందెప్పుడు చూసింది లేదు. కాబట్టి అసలు ఈ యుద్ధానికి కారణం ఏంటి అనేది తెలుసుకోవాలనుకుంటాడు. కాబట్టి భవిష్యత్తులో కొంచెం వెనక్కి వెళ్ళి చూడాలనుకుంటాడు. వ్యాసుడు భవిష్యత్తులో కాస్త వెనక్కి వెళ్ళి చూసిన తర్వాత అతను ఆశ్చర్యానికి లోనవుతాడు. ఎందుకంటే ఇంతకుముందు యుద్ధంలో చూసిన వారందరూ అతని వారసులే కావడం విశేషం. దానితో వ్యాసుడికి ఒక డౌట్ వస్తుంది. నేను ఆజన్మ బ్రహ్మచారిని, నాకు సంతానం ఎలా కలిగింది? ఒకవేళ నాకు సంతానం కలిగినా కానీ నా వారసుల మధ్య ఇంత భయంకరమైన యుద్ధ వాతావరణం ఎలా నెలకొంది అనేది తెలుసుకోవాలనే తపన పెరగసాగింది. అదే సమయంలో ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. ఆయన ధ్యానంలో కూర్చొని అక్కడ జరిగే ప్రతి ఒక్క విషయాన్ని వివరిస్తుంటే దాన్ని రాయడానికి ఒక మనిషి కావాలి. కాబట్టి ఆ కార్యం కోసం సమర్థుడైన వ్యక్తి గురించి ఆలోచిస్తుండగా విఘ్నేశ్వరుడు తప్ప అంతటి గొప్ప వ్యక్తి ఎవ్వరూ కనిపించరు. వెంటనే విఘ్నేశ్వరుణ్ణి ఒప్పించి అక్కడ కూర్చోబెట్టి వ్యాసుడు ధ్యానంలోకి వెళ్తాడు. నిజానికి మహాభారతం అంతకుముందు జరిగిన కథ కాదు. అది జరగకముందే వ్యాసుడు భవిష్యత్తులోకి వెళ్ళి జరిగేది ముందే తెలుసుకొని రాసిన వాస్తవ సంఘటన. మహాభారతం అనేది ఎవరి ఊహ నుంచో పుట్టినటువంటి ఊహాజనికమైన కథ కానే కాదు. వ్యాసుడు ఏదైతే చెప్పాడో, విఘ్నేశ్వరుడు ఏదైతే రాశాడో అది అక్షర సత్యం. అది వ్యాసుడు చేత దేవతలు రాయించినటువంటి ద్వాపరయుగ భవిష్యవాణి.
महाभारत యొక్క గొప్పతనం ఏంటి అంటే ఒక్కో మనిషికి ఒక్కో రకంగా కనిపిస్తుంది ధర్మజ్ఞులకు ధర్మశాస్త్రం లాగా ఆత్మజ్ఞానులకు వేదాంతం లాగా నీతిమంతులకు నీతి శాస్త్రం లాగా కవులకు మహాకావ్యం లాగా చరిత్రకారులకు ఇతిహాసం లాగా పౌరాణికులకు పురాణ గాథ లాగా బుద్ధిమంతులకు సర్వజ్ఞానాలు రంగరించిన సర్వలక్షణ సంపన్న గ్రంథంగా కనిపిస్తుంది అయితే ఈ మహాభారతం ఎలా మొదలైంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం పూర్వం ఇక్ష్వాకు వంశంలో వీరాభీషుడు అనే రాజు ఉండేవాడు ఇతను ఒక మహాయోధుడు అలాగే ఈ వీరాభీషుడు అప్పట్లో ఒక తిరుగులేని రాజు ఇతను 1000 అశ్వమేధ యాగాలు 100 రాజసూయ యాగాలు చేసి బ్రహ్మలోకానికి చేరుకొని దేవతలు ఋషులతో పాటు బ్రహ్మను సేవించుకుంటూ ఉంటాడు అయితే ఒక రోజు తెల్లటి వస్త్రాలు ధరించి దేవకన్య లాంటి వచస్సుతో మేలిమి బంగారం ఛాయను కలిగిన ఒక స్త్రీ బ్రహ్మ సభకు వస్తుంది ఆమె పేరు గంగ అప్పుడు గాలి బలంగా వీచటం వల్ల ఆమె కట్టుకున్న చీర చెంగులు గాలికి ఎగురుతూ ఉంటాయి అప్పుడు ఆ గాలి దాటికి ఆమె తొడలు కనపడసాగాయి అది గమనించిన దేవతలు మరియు ఋషులు అందరూ తలలు పక్కకు తిప్పుకుంటారు వీరాభీషుడు మాత్రం అలాగే చూస్తూ ఉండిపోతాడు అది గమనించిన బ్రహ్మ కోపంతో వీరాభీషుణ్ణి మానవ రూపంలో జన్మించమని శపిస్తాడు అప్పుడు వీరాభీషుడు అతని తప్పు తెలుసుకుని బ్రహ్మదేవ నన్ను క్షమించండి నన్ను క్షమించి భూలోకంలో ప్రతీపుడనే మహానుభావుడికి పుత్రుడిగా జన్మించే భాగ్యం దయచేయండి అని వేడుకుంటాడు అప్పుడు బ్రహ్మ శాంతించి అతను కోరుకున్నట్లుగా జరిగే వరాన్ని ప్రసాదిస్తాడు కొంత కాలం తర్వాత ప్రతీప మహారాజుకి ముగ్గురు మగపిల్లలు జన్మిస్తారు అందులో పెద్దవాడి పేరు దేవాపి ఇతనికి సంసార సుఖాలు రాజభోగాల మీద మోహం లేదు కాబట్టి సన్యాసం తీసుకొని ఆయన హిమాలయాలకు వెళ్ళిపోతాడు రెండో కొడుకు బలిక ఇతను చిన్నప్పటి నుంచి తన మేనమామ రాజ్యంలో పెరిగి అక్కడే స్థిరపడిపోతాడు మూడో వాడు శాంతనుడు బ్రహ్మ వరం వల్ల వీరాభీషుడే శాంతనుడుగా జన్మిస్తాడు అయితే ఒక రోజు ప్రతీపుడు నదీ తీరంలో ధ్యానం చేసుకుంటూ ఉండగా గంగ అనే స్త్రీ అతని శరీర దారుణ్యాన్ని సౌందర్యాన్ని చూసి అతని దగ్గరికి వెళ్ళి అతని కుడి తొడ మీద కూర్చొని ఆమె కోరిక తీర్చమని కోరుతుంది అప్పుడు ప్రతీపుడు అమ్మా నువ్వు తెలుసో తెలియకో నా కుడి తొడ మీద కూర్చున్నావు మగవాడి ఎడమ తొడ భార్య స్థానం కుడి తొడ అతని సంతాన స్థానం కాబట్టి నేను నీ కోరిక తీర్చలేను నా రూపంతోనే అచ్చం నాలాగే ఉండి నా కొడుకును నీ దగ్గరికి పంపిస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు